కావలి కాలువ నీటి విషయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఈయన్ని సస్పెండ్ చేయాలని బోగోలు మండల ఓసీపీ కన్వీనర్ వీరరఘు యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బోగోలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి కాలువ కావలి కాలువపై ఎవరు వరి పంట సాగు చేయరాదని పేర్కొనడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. నీటి విషయంలో అవగాహన లేకుండా ఈ ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకోబోమని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన కొంతమంది ఈయులు కావలి కాలువ మీద పర్యటిస్తూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేవారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఎస్సీని కోరడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో బోగోలు మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు. నిన్న కాలువ మీదకి వచ్చి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులు ఎవరూ కూడా నాట్లేదు ఎవరికి నీళ్ళు ఇవ్వము అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ కాలం ఎక్కడ ఉంది, ఏ కాలం ఎంత ఆయకట్ ఉంది, ఏ కాలం కింద రైతులు వేసారు, ఏ కాలం కింద రైతు వేయలేదు, ఏ కాలం కింద చెరువులు ఉన్నాయి, ఆ చెరువుకి ఎన్ని నీళ్లు కావాలా, ఎన్ని కిసికులు నీళ్లు కావాలా, ఎన్ని టీఎంసీలు నీళ్లు చెరువులు పోతాయి కూడా తెలుసుకునే స్థితిలో ఈరోజు ఈ గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఐఏబి సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు డ్యామ్ లో ఉన్న నీటి లభ్యతను బట్టి కావల కాలువకు నీళ్లు ఇవ్వలేమని చెప్పడం జరిగింది. అయితే ఆ తదుపరి మీటింగ్ తుఫాన్ వచ్చిన తర్వాత సోమసల డ్యామ్ లోకి వచ్చిన నీటి లభ్యతని ఆధారంగా చేసుకుని గౌరవ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదే శాసనసభ్యులు వీళ్ళంతా కూర్చొని 7/12/2023 తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నీటి లభ్యతను బట్టి సోమసల డ్యామ్ లో గతంలో జరిగిన ఐఏబి మీటింగ్ రోజు 29 టీఎంసీ నీళ్లున్నాయి, ఈరోజు 36 టీఎంసీ నీళ్లున్నాయి. ఇవి కాకుండా సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్, కనిగిరి రిజర్వాయు వీటిలో వర్షానికి వచ్చిన నీరు కాకుండా ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని చెరువులు కూడా నిండుకుండలాగా తొలికలాడుతున్నాయి. ఈ విధంగా నీరు ఉంటే, నీరు పుష్కలంగా ఉంటే ఆ నీటిని అసలు ఈ గారికి నేను మళ్ళా ప్రశ్నిస్తున్నాను, ఈ గారిని అసలు కావల కాలువ కింద ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులో ప్రస్తుతం ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ చెరువులు నింపాలంటే ఇంకెన్ని నీళ్లు కావాలా అనే లెక్క తెలుసా అని ఈరోజు సందర్భంగా నేను అడుగుతున్నాను. గతంలో ఈయన్ని కూడా మేము చూసాం, అనిమిరెడ్డి గారు అయితేనేమి, కృష్ణారెడ్డి గారు అయితేనేమి, అర్ధరాత్రులు కూడా కాలంలో మేము తిరిగి రైతుల కోసం పాటుపడేటువంటి వ్యక్తులు వాళ్ళు. నువ్వు ఏ రోజైనా ఏ రైతు అయినా మాట్లాడేవా, ఏ రైతు పరిస్థితి అయినా నీకు తెలుసా, ఏ రైతు గురించి అయినా నువ్వు ఆరా తీసావా, ఈరోజు మేము చెప్తున్నాం 3 టీఎంసీ నీళ్లు కావలి కెనాల్కి కేటాయించడం జరిగింది. 3 టీఎంసీలు నీళ్లు కేవలం కేటాయిస్తే ఈరోజు రైతులు పండించే పంట ఎవరు కూడా 120 రోజులు మించి పండించడం, 120 రోజులు పంట అంటే 15 రోజుల ముందు కైలు ఆరబెడతారు అంటే 105 రోజులు, 105 రోజుల్లో ఈరోజు కావేరీ కెనాల్ కింద కా నుంచి ఎస్యూపీఎం గారి తీసుకుంటే 70 నుంచి 80% రైతులు నారు యాత్ర పూర్తి చేస్తున్నారు. నారు యాత్ర పూర్తి చేశారంటే 30 రోజులు పోయి, 105 రోజుల్లో 30 రోజులు పోతే 75 రోజులు, 75 రోజుల్లో రోజు 400 కిసిక్కులు నీళ్లు కానీ ఇస్తే 400 కిసిక్కులు లెక్కన 75 రోజులు కానీ నీళ్లు సరఫరా చేస్తే మొత్తం కూడా 28,000 కిసిక్కులు అవుతాయి, అంటే 2.5 టీఎంసీ మాత్రమే పడుతుంది, ఇంకా 6 టీఎంసీ నీళ్లు మాకు మిగులుతాయి. ఈ లెక్కలేమి తెలియకుండా ఏమి చూసుకోకుండా ఏదో కారులో వచ్చి అక్కడ బ్యారేజ్ దగ్గర కూర్చొని ఎవరు ఈయొద్దు అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈరోజు ఈ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి కలెక్టర్ గారిని, అదేవిధంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ గారిని కూడా ఈరోజు మేము కోరుతున్నాం. ఇటువంటి ఈ గారిని రైతులకి, రైతులపైన వృద్ధి, ఈయన సేవలు మాకు అవసరం లేదు, ఈయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇతను సస్పెండ్ చేయాలి, వీలైనంత వరకు ఇతన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసి రైతులకి అవసరమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ఈ కాలం మీద వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వర్షాలు పడిన ఎమ్మటే కలెక్టర్ గారిని, జిల్లా మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి
కావల కాలువ పరిస్థితి వివరించి కావల కాలువకు నీళ్లు కావాలని అడిగితే ఎమ్మటే వారు 7వ తారీఖు సమావేశం ఏర్పాటు చేసి కావల కాలువకు 3 టీఎంసీ నీళ్లు ఇస్తామని చెప్పడం జరిగింది। ఈ రోజు మేము ఈ 3 టీఎంసీలే కాదు మేము ఇంకా అడుగుతున్నాం ఇంకా కూడా సోమసన డ్యామ్ కి ఇంట్లో ఉంది నీళ్లు వస్తున్నాయి ఇవి కాకుండా కావల కాలువకు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఈ రోజు 70% నుంచి 100% దాకా నిండున్నాయి ఇవన్నీ కూడా లెక్కలేసుకొని ఎవరైతే నిన్న వచ్చి చెప్పాడో ఈ గారు ఆ ఈ గారిని ఆయన కింద ఉన్నటువంటి సిబ్బందిని ఉపయోగించుకొని ఎక్కడ ఏ చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి ఎంత ఆయకట్టు ఉంది ఎంతవరకు ఆ నీళ్లు సరిపోతాయి ఇంకెన్ని నీళ్లు మనం ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలు ఒకసారి వేసుకొని ఆ లెక్కలు వేసుకోవటమే కాకుండా అనుభవజ్ఞులైన రైతులు గతంలో సాగునీటి సంఘాల అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఎంపి శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులకు నచ్చజెప్పి రైతుల్ని మెప్పించి అయ్యా ఇదిగో ఇంతవరకు నీళ్ళు ఇవ్వగలం ఇక్కడి నుంచి మేము ఇవ్వలేము ఇంతవరకు ఇక్కడి నుంచి ఆరుతులు పంటలేసుకోండి అని చెప్పాల్సినటువంటి ఒక అధికారిగా ఉండి కేవలం నిర్లక్ష్యంగా ఏదో కారులో వచ్చి అక్కడికి వచ్చి రైతుల్ని పిలిచి మీరు ఎవరు వేసుకోవద్దు అంటే నేను ఎంత చేసినా తీసుకోవటం లేదని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం।